ఈ ఘటనలపై స్పందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ లైన్ లో ఉన్నారు. వారిని అడిగి వారి అభిప్రాయం తెలుసుకుందాం. చంద్రబోస్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చూస్తున్నామండి, నాలుగు జిల్లాల్లో ప్రజాస్వామ్యం ఎంత దారుణంగా ఖుని అవుతుందో, ఏకపక్షంగా అధికార పార్టీ ఎంత రసాభాస చేస్తుందో, మరి టీడీపీది అధికార దాహం అనుకోవాలా ఏమనుకోవాలండి? ప్రజాస్వామ్యాన్ని చాలా అపహాస్యం పాలు చేస్తున్నారు సార్. ఇది మన రాజ్యాంగ నిర్మాతలు చాలా ఆలోచించి పెట్టిన ఈ వ్యవస్థని పూర్తిగా తిరోగమనం నడిపిస్తున్నారు. ఒక జిల్లా పరిషత్లకు ఉంటే ఎంత, లేకపోతే ఎంత అసలాధికారం వారి చేతిలో ఉన్నప్పుడు ఇటువంటి ఖండించవలసినటువంటి అధికార పార్టీ స్వాతంత్ర్యం చూస్తుంటే సభ్య సమాజం సిగ్గుపడిపోతూ ఉంటుందండి. రాజ్యాంగం మీద, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తలదించుకుంటున్నారు ఇటువంటి పనులు చూస్తూ ఉంటే. ఇది చాలా మరి చాలా దారుణం. ఇటువంటి పరిస్థితిని ఖండించవలసినటువంటి అధినాయకులు ఇటువంటి చర్యలు చేపట్టి పార్టీని అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఒక మాట కూడా చెప్పకుండా ప్రోత్సహిస్తున్న విధానాన్ని చూస్తున్నప్పుడు మరి ప్రతి ఒక్కరు కూడా బాధపడే సంఘటన ఇటువంటి సంఘటనలు. ఈ ఎటువైపు ప్రయాణం చేస్తుందో మన దేశం, ఏ ఇటువంటి వికృత చేష్టల్ని మరి ప్రతి ఒక్కరు ఖండించాలి. ఖండించి ఒక అర్థం పరమార్థం ఉండాలి. ఎన్నికలకు గౌరవప్రదంగా ఓటమి కూడా గౌరవంగా స్వీకరించే మనస్తత్వం ఉండాలి. ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటమిని కూడా గౌరవంగా స్వీకరించే మనస్తత్వం ఉండాలి. అది కనిపించట్లేదు. వ్యక్తి చాలా అన్యాయంది. దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా. చంద్రబోస్ గారు చెప్పండి, అంటే ఇప్పుడు ప్రభుత్వం అసమర్థతను చూస్తున్నామండి, కనీసం ఎన్నికలు నిర్వహించలేని దశలో కూడా ప్రభుత్వం ఉందని చెప్పానండి, మరి ఈ శాంతి భద్రతలు కాపాడలేని ప్రభుత్వం కొనసాగే నైతిక హక్కు ఉందంటారా? ఎప్పుడైతే ఎన్నికల ముందు కొంత వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలు నిలబెట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, ఉదాహరణకు రైతుల వాగ్దానాలు మాట్లాడుతున్నాం, అధికారం ఇంకా ఇటువంటి వికృత చేస్తూ ఉన్నారు. ఏదో రోజు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దానికి ఇటువంటి దేశంలో ఎన్నో జరిగినాయి అన్నింటికి ప్రతిదానికి మూల్యం చెల్లించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బదులవన ఉంది, మరో పార్టీ బదులవన ఉంది, ప్రతిదానికి మూల్యం చెల్లించుకున్నారు. వారు చేసిన ఇటువంటి చేష్టలన్నింటికి కూడా మూల్యం చెల్లించుకున్నారు. అదే పరిస్థితి ఈ పార్టీ కూడా, టీడీపీ పార్టీ కూడా రాబోతుంది. అంటే వీళ్ళకి ప్రజలే సరైన బుద్ధి చెప్తారని చెప్పి అంటారా? ఖచ్చితంగా అనుమానం లేకుండా. ఇవాళ విద్యలోని ప్రజలందరూ కూడా విజ్ఞత పెరిగింది, ఆలోచించే మనస్తత్వం పెరిగింది, ప్రతిదాన్ని సునిశ్చితంగా చేసే ఆలోచన పెరిగింది. ప్రజలకి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. చంద్రబోస్ గారు ఇంతకుముందు మీరు అన్నట్టుగా, అంటే అధికారంలో ఉండి కూడా కేవలం ఈ జడ్పీ చైర్మన్ పదవి కోసం ఇంత రసాభాస, ఇంత శాంతి భద్రతల పరిస్థితి క్రియేట్ చేసిన అవసరం ఉందని చెప్పనంటారా? అస్సలు లేదండి. అసలు అధికారం వారి చేతిలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం, ఇవన్నీ మైనర్ థింగ్. అస్సలు లేదు. అటువంటి వాటికి వెళ్ళి ఫలితం పడకూడదు. వాళ్ళు కొంచెం హుందాగా ప్రవర్తించాలి. ఆ విధానం అక్కడ కనిపించట్లేదు. ఇది అధికార దాహం ఇంకా పెరిగిపోతుంది. గ్రామ పంచాయతీలు కూడా మే ఉండాలనే దాహం పెరిగిపోతుంది. ఇది ఖచ్చితంగా అధినాయకుడు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఖండించాలి. దీన్ని ఇటువంటి చేష్టలు చేస్తున్నందుకు ఇంకా మాట్లాడంటే ఆ ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు జరపాలి. అక్కడ ఆయనకేమైనా ఈ ప్రజాస్వామ్యంలో పూర్తి విశ్వాసం వాళ్ళైతే మళ్ళీ ఎన్నికలు జరపాలి అక్కడ.